టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తరువాత టీమిండియాలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి అంతేకాదు ప్రస్తుతం భారత జట్టులో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది టీమిండియా బ్యాటర్లందరూ పోటీ పడి మరీ బౌలింగ్ చేయడానికి మక్కువ చూపిస్తున్నారు ఇప్పటికే శ్రీలంకతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ రింకు సింగ్ బౌలింగ్ చేసి అదరగొట్టగా అదే పర్యటనలో గిల్ రోహిత్ కూడా బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు ఇక తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో రిషబ్ పంత్ బుచ్చిబాబు టోర్నీలో ఇషాన్ కిషన్ బంతితో అలరించారు ఇప్పుడు వీరి బాటలో మరో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా చేరేలా ఉన్నాడు వన్డే టెస్ట్ టీంలో క్రీ ప్లేయర్గా ఉన్న శ్రేయస్ అయ్యర్ తన బౌలింగ్ స్కిల్స్ పై ఫోకస్ పెట్టాడు ఈ క్రమంలో తమిళనాడులో వేదికగా జరుగుతున్న బుచ్చిబాబు టోర్నీలో ముంబై టీం తరఫున ఆడుతున్న శ్రేయాస్ తమిళనాడు జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓ ఓవర్ బౌలింగ్ వేసి ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ యాక్షన్ అచ్చం వెస్టిండీస్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరేన్ ని పోలి ఉంది ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడే సునీల్ నరేన్ మిస్టరీ స్పిన్నర్గా పేరు సంపాదించాడు కేకేఆర్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న అయ్యర్ సునీల్ నరేన్ నుంచి స్పిన్ బౌలింగ్ టెక్నిక్స్ ను నేర్చుకున్నట్టు తెలుస్తోంది ఆస్కిర్స్ను ఇప్పుడు బుచ్చిబాబు టోర్నీలో ప్రదర్శిస్తున్నాడు బంగ్లాదేశ్లోని పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉంటాయి బహుశా రాబోయే టెస్ట్ సిరీస్లో పార్ట్ టైం బౌలర్గా బౌలింగ్ వేయాల్సి వస్తే అందుకు తాను రెడీగా ఉండేందుకు అయ్యర్ ఇప్పటి నుండే సిద్ధమవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది నిజంగానే అయ్యర్ సునీల్ నారాయణ్ లెవెల్లో బౌలింగ్ చేయగలిగితే అది టీమిండియాకి పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి ఎందుకంటే కొంతకాలంగా భారత జట్టులో పార్ట్ టైమ్ స్పిన్నర్ల లోటు ఉంది ఇప్పుడు ఆ లోటును తెరిచే అవకాశం శ్రేయస్ అయ్యర్కు దక్కుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి